వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్ రెడ్డి పర్యటించారు. హన్మకొండ ఎక్సైజ్ కాలనీ రైతు బజార్ ను మంత్రులు పరిశీలించారు. తర్వాత వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డివిజన్లోని నెక్కొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. 53,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తూ రాష్ట్రంలోనే నర్సంపేట మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతన్నకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. మానవాళి ఒక కనిపించని పెనుముప్పుతో పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ పరిస్థితులలో ప్రజలందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలను సూచనలను పాటిస్తూనే ఈ మన లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయానికి సంబంధించిన పనుల విషయంలో సడలింపు ఇచ్చింది. ఈ సడలింపు ఇచ్చిన సందర్భంలో మళ్ళీ మార్కెట్లు, ఓపెన్ మార్కెట్లలో అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ప్రభుత్వం నియంత్రిత పద్ధతులలో ఈ మార్కెటింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించింది. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి మక్క ఉత్పత్తి ఎంత వస్తుందని మీరు వ్యవసాయ శాఖ అంచనా వేసినారంటే దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది సార్ అని మేము అంచనా ఇచ్చినాం. ఈ అంచనాను దృష్టిలో పెట్టుకొని ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని అడిగినారు. మొత్తం డబ్బులు లెక్కేసినాం ఎంఎస్పీకి 1760 రూపాయలలాగా లెక్కేస్తే దాదాపు 3,213 కోట్ల రూపాయలు ఈ మక్కలు కొనడానికి అయిపోయి. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి యాసంగి మక్క పండేటువంటి ప్రాంతాలలో ఇవాళ రాష్ట్రంలోనే 53 ఎకరాల విస్తీర్ణంలో ఇలా నర్సంపేట నియోజకవర్గం రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ప్రజలకు, రైతులకు ఇబ్బంది కావద్దని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు కూడా అర్థం చేసుకుని ఎంత దూరం ఉంటే అంత మంచిదని అయితే నా విజ్ఞప్తి. ఎందుకంటే రైతుల లోపల ఒక భరోసా నింపాలి. పాపం వాళ్ళంతా కూడా ఆగమవుతున్నారు. ముఖ్యమంత్రి గారి దయ వల్ల మనకు నీళ్లు వచ్చినాయి. కాళేశ్వర నీళ్లు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు సంవత్సరానికి 10 రోజులు వస్తేనే సంబరపడ్డం, కానీ 4 నెలల బట్టి వరద తిరిగిపోతున్నాయి. నిరంజన్ రెడ్డి గారు చూసి ఇప్పుడు కూడా అంటే నీళ్లు తెచ్చాం, నీళ్లు తెచ్చుడు కేసీఆర్ దయ వల్ల పంటలు పండినాయి. వాడికి ధర రావాలి, కొనుగోలు రావాలి. ఇవాళ ఎక్కడ లేని రీతిగా కరోనా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆగమవుతాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముందు చర్య తీసుకోవటం వంటి కొంత నయం జరిగింది. మొన్న ఢిల్లీ పోయిన పర్యటనతోటి మనకు కొద్ది ఇబ్బంది అవుతారు, అయినా తట్టుకుంటాం. కొంతమంది అనవసరంగా పోయారు, చాలా బాధ. రాష్ట్రం అంతా కూడా, దేశమంతా వాళ్ళ ఢిల్లీ మీటింగ్ తోటి అల్లకల్లో అవుతారు. మన ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లోపల మార్పు రావాలి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, మా జీతాలన్నీ కూడా మాకు ఇవ్వకుండా పర్వాలేదు, రైతుల కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టమని 30,000 కోట్లు ఇలా ధాన్యం మొక్కలు కొనుగోలు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు.